ప్రస్తుత రాజకీయాల్లో చంద్రబాబే ఇప్పుడు పెద్ద దిక్కు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. చంద్రబాబు హయాంలో ఏపీతో టీటీడీ కూడా అభివృద్ది చెందుతుందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. క్లిష్ట సమయంలో ఏపీని చంద్రబాబు ఆదుకుంటారని, చంద్రబాబు హయాంలో దేవాదాయ శాఖ అభివృద్ది చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శ్రీ మహాలగ్నంలో సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారని, ఇది అత్యంత శుభలగ్నమని స్వరూపానందేంద్ర అన్నారు. రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి చంద్రబాబు వల్లే వచ్చిందన్నారు. అమ్మవారి కృపతో మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, కేదార్నాథ్ హరిద్వార్ సహా ఉత్తర భారతాన్ని మోదీ అభివృద్ది చేశారన్నారు. రాజధాని అమరావతిలో శారదా పీఠాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం. రాజకీయ నాయకుల్లో ఆయనే ఇప్పుడు పెద్దవాడు. ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఆయన పరిపాలన కొనసాగాలి అని, కుటుంబం బాగుండాలి అని, పరిపూర్ణమైన ఆయుష్ భగవంతుడు ఇవ్వాలి. ఈసారైనా దేవాదాయ ధర్మాదాయ శాఖ టీటీడీ చాలా గొప్పగా పరిపాలన జరగాలి అని మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి ఈ ప్రశ్న పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే పవన్, వీళ్ళందరూ ప్రజలకి నచ్చేటట్టుగా పరిపాలించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం రాజకీయాల్లో అనుభవజ్ఞుడు, 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, సెంట్రల్తో చాలా సంబంధాలు ఉన్నవారు, ఇప్పుడున్న ఈ క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని